దింపేసి వచ్చే 2019 లో కాంగ్రెస్ తిరిగి అధికారంలో రావాలి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనేది మా పార్టీ ఆలోచన మా లక్ష్యం ఓకే కృష్ణారావు గారు నేను చాలా విశ్లేషణ కూడా ఇచ్చారు అద్భుతంగా ఇంత అంత కాదు అద్భుతంగా ఇచ్చారా నేను ఏం చెప్పదలుచుకున్నానో ఉన్నాయని చెప్పేశారు ఓకే ఇంకా సుఖేందర్ రెడ్డి గారి విశ్లేషణ చాలా బాగుంది ఏంటంటే ఇది ఉప ప్రాంతీయ పార్టీకి ఏర్పడింది సరే ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ప్రాంతీయ పార్టీ అయింది ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి అంటే ఇప్పుడు జాతీయ పార్టీల్లోనే భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మినహాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వారసత్వ రాజకీయాన్ని నడుస్తున్నాయి అక్కడ కూడా ఇందిరాగాంధీ కుటుంబీకులతో రాహుల్ గాంధీ అక్కడ చూస్తున్నాం మనం సరే అది అలా ఉంచితే ఇక్కడ ఏమైందంటే మొత్తం అంతా ఒక ఏకపక్షంగా వన్ మ్యాన్ షోగానే ఆయన దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఆయన ఎక్కువ ఇష్టపడతాడు కేసీఆర్ గారు ఆయన ఆయన అనుకున్నది ఆయన విధానకుడు అందరికీ అసలు తెలంగాణలో ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం తెలంగాణ కాకపోవచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళను తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు నాలుగు ఊళ్ళో వీళ్ళు తెలిసిన వాళ్ళు బట్ ఈ కాలం ఇలా వెళ్తోంది ఇది ఇలా కాదు అలా వెళ్ళాలి అయితే నది ఇలా పారుతోంది దీన్ని ఇలా మళ్లించుకుంటే మనకి ఇది ఆయన కొత్త కొత్తవన్నీ చెప్తూ ఆయన ఏంటంటే ఏంటంటే బంగారు తెలంగాణ నిర్మించే అది ఒక ఆలోచన అది పెట్టి ఆయనంతా ఒక ఆయన చెప్పేదే వేదం అన్నట్టుగా ఒకటి వ్యవహారం నడుస్తుంది ఇక పార్టీలో అంటే ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు కొత్తగా బీటీ బ్యాచ్ అనేది బంగారు తెలంగాణ బ్యాచ్ అని కూడా వచ్చింది అంటే ఇప్పుడు చూసినా అన్నారు మీరు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే బంగారు తెలంగాణ కోసమే చేరుతున్నాం అని మరి అంత ముందు చేరలేదో మరి బంగారు తెలంగాణ వద్దనుకున్నారో అది వాళ్ళ ఇష్టం సో ఈ బ్యాచ్ వ్యవహారంతో ఆయన చెప్పినట్టుగా 4 గ్రూపులు 40 గ్రూపులు ఉన్నాయి పార్టీ 2000 పార్టీ పెట్టినప్పటి నుంచి 2001 నుంచి చూస్తుంటే కూడా ఎక్కడ మీకు పార్టీకి సంస్థాగతంగా లేదనేది ఆయన కూడా ఒప్పుకున్నారు కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఏమైనా అంటే మన ఉద్యమ పార్టీ ఒక పర్టికులర్ ఉద్యమం కోసం ఉంది కాబట్టి అది జనాలతోనే మమేకమైన పార్టీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆయన చాలా విశ్లేషించారు కదా ఇప్పుడు హరీష్ రావు గారిని కావాలనే పక్కన పెట్టారా లేదా ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఈయన కేటీఆర్ గారు మొత్తం చేస్తున్నారా ఇలాంటివి రాజమండ్రిలో జరిగే వ్యవహారాల్లో పూర్తం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆయన నివాసంలోనే కేటీఆర్ గారు కూడా ఉంటారు వాళ్ళ అబ్బాయి బయట ఉండడు ఆయన ఆయన ఇంట్లోనే ఉండేది సో ఆ ప్రాక్సిమిటీ వ్యవహారం ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఉండేవి అని అనుకోవాలి మనం బట్ మరి వాళ్ళిద్దరు కలిసి మేము ఇద్దరు బాగానే ఉన్నామని వాళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటారు కలిసి స్టేట్మెంట్లు ఇస్తుంటారు అన్ని చేస్తూ ఉంటారు మరి అది పబ్లిక్ షోనా ఇంటర్నల్ వ్యవహారం అనేది బట్ హరీష్ సీనియర్ జర్నలిస్ట్ ఆ విషయం అంతర్గతంగా కూడా ఎంతో కొంత తెలిసి ఉంటుంది తెలియదు అంటే ఇది చెప్తున్నా కదా ఇప్పుడు రాజమండ్రి వ్యవహారం హరీష్ రావు నాట్ పార్ట్ ఆఫ్ దట్ అది మాత్రం స్పష్టం బయట విడిగా ఉంటాడు ఆయన ఒకటి ఇందులో మరి ఏమైనా అంటే హరీష్ రావు గారు అభిమానంగా కేటీఆర్ వ్యతిరేకమనో కాదు హరీష్ రావు గారు కొంచెం సమర్థమైనటువంటి ఆయన చెప్పినట్టు ఆయనకు లోక్యం కానీ ఆయన కొంచెం లెక్కముక్కలు తినడం కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ అందరినీ అన్న అన్న అని ఇంకోటి ఇంకోటి ఒక రకంగా ఉంటుంది ఈ కేటీ రామారావు గారు అలా ఉండదు కొంచెం అహంకారపూరితంగాను అహంభావపూరితంగాను ఉంటుంది ఆయన వ్యవహారం అంటే ఆయన వాళ్ళ బాబుని పునుకు పుచ్చుకుని ఆయన అల్లబ్బాయి కాబట్టి మేనల్లుడయ్యే సో అవన్నీ ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు ఈ పక్కన పెట్టడం అంటే పెద్దప్పుడు ఉదాహరణ నాకు తెలిసి కేటీ రామారావు గారికి ఇచ్చింది డెకరేటివ్ కమిటీ ఏదో ఇచ్చారు సిటీ డెకరేషన్ చేసే కమిటీకి ఆయన ఏదో కన్వీనర్ కానీ ఏదో ఇచ్చారు మిగతా కమిటీల్లో ఎవరు ఉండవలసిన వాళ్ళు ఫుడ్ కమిటీకి ఇంకోళ్ళు అలా రకరకాల కమిటీకి రకరకాల వ్యక్తులు పెట్టారు తప్ప ఈయనే అంత చేస్తున్నాడు అని నేనైతే అనుకోలేదు పేపర్లో వచ్చిన వాళ్ళు మన వార్తల సంగతి మనకు తెలియదే కానీ బట్ ఇంకా నేను అనేది వీళ్ళ మధ్య ఇప్పుడు ఒకే ఒక్క ఛానల్లో కొద్ది అంటే ఎక్కువ టైం లేకుండా చెప్పాలంటే ఎప్పుడైనా వీళ్ళు కలుసుకుంటారు ఇది మనం మళ్ళీ మన అనవసరంగా చెప్తున్నా మళ్ళీ వాళ్ళు ఇద్దరు అంతే తప్ప నేను ఇదమిద్ధంగా చాలా బ్రహ్మాండమైన డిఫరెన్సెస్ ఉన్నాయి హరీష్ రావు బయటికి పంపే కొట్ట జరుగుతుంది మంత్రివర్గ మార్పులు ఆయన తీసేస్తారు ఆయన మిషన్ కాకతీయ ఆయన తిరుగుని తిరుగుతున్నాడు ఆయన ఏంటి అందరి మంత్రులు తిరుగుతున్నాడు కేటీ రామారావు గారు నేను ఇద్దరు కలిసి కూడా పార్టిసిపేట్ చేశారు మన వరంగల్ జిల్లా సో అది కాదు బట్ ఇది ఇంకా నాకైతే ఎదుర్నిద్దంగా నేను నిర్ధారణ వేగరెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా శివరామ్ గారు నిజామాబాద్ నుంచి లైన్ ఉన్నారు శివరామ్ గారు మీరే ఉంటారు సార్ ఏం లేదు సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి చేస్తున్నారు కానీ ఏమనుకోవాలి నేను సార్ ఏం మాట్లాడండి పద్ధతిగా ఏం మాట్లాడండి అభ్యంతరం లేదు
గురించి సార్ టీఆర్ఎస్ పార్టీతో అంతర్గత విభేదాలు ప్రజలకేం సంబంధం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే మా నిజామాబాద్ జిల్లాని కనీసం ఏ నాయకుడు వచ్చినా దేవన చేసినట్టు లేడు, వెనుకబడిపోయింది. కనీసం ఎంపీ గారన్న ఈసారి గెలిచారు, మా నిజామాబాద్ అభివృద్ధి చేస్తారనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తయింది దగ్గర దగ్గర, కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఒకటి ఈ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నెంబర్ టూ అయిందని మేము భావిస్తున్నాం సార్. మొత్తం అందులో టీడీపీనే టీడీపీ వాళ్ళు చేరడం కేసీఆర్ తో మొత్తం టీడీపీనే అనిపిస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీలో సభ్యులా సార్? వలసవాదం పరికట్టు ఆ పదాలు చూస్తే కొంచెం ఏదో మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది. ఓకే రైట్ అండి, బాగా చెప్పారు జాగ్రత్త గారు. ఈ పరిణామాల మీద మీకు అంచనాలు ఏంటి? మీ సుఖేందర్ రెడ్డి గారు చాలా విశ్లేషించారు. 90% ఆయన విశ్లేషణలో బలం ఉందని నేను భావిస్తా ఉన్నాను. సరే పెద్ద కృష్ణారావు కూడా దాన్ని ఆమోద ముద్ర వేస్తారు, దాన్ని పెద్దగా దానికి విశ్లేషించాల్సిన అవసరం ఉందని అనుకోవడలే. ఎందుకంటే వారు అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఉద్యమంలో అందరూ పాల్చుకున్నారు కాబట్టి ఆ కామెంట్స్ ఉంటాయి. వాటిని మంచి కామెంట్స్గా తీసుకొని పరిపాలన మంచి చేసుకుంటే మంచిది. ఐదేళ్ళలో అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కేసీఆర్ గారికి ఇచ్చారా టీఆర్ఎస్కి ఇచ్చారా? అది ఐదేళ్ళలో అయితే ఇచ్చారు టీఆర్ఎస్, టీఆర్ఎస్కి ఇచ్చారు. టీఆర్ఎస్లో ఎవరున్నా టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. అనుకోకుండా ఏదైనా ఓ ప్రపంచ మార్పు జరిగితే అప్పుడు మళ్ళీ ఎన్నికలు అంటూ వస్తారు అప్పుడు ఆలోచన, కానీ సరే ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది, ప్రజల్లో మిశ్రమ భావాలు ఉన్నాయి. ఇంకా ఉద్యమ పార్టీగానే ఉద్యమాల పేరు చెప్పి పబ్బం నడుపుకుంటారు తప్ప సుఖేందర్ రెడ్డి గారు అంటూ ఎవరేమనుకున్నా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ శాసనసభ్యులది తర్వాత మంత్రులది కలివితనం కానీ ప్రజల పట్ల భావన కానీ పట్టు కానీ లేదని చెప్పొచ్చు. దానికి కారణం కేసీఆర్ కావచ్చు మళ్ళీ. ఎందుకంటే మొత్తం నేను చెప్పినట్లయినాను కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తాను కలెక్టర్ తప్ప ఇంకెవరు లే పనిచేసేవాళ్ళు లేరనేటువంటి పద్ధతులు మాట్లాడడం వీటి వల్ల కొంత ఆత్మస్థైర్యం దెబ్బతినొచ్చు, ఆలోచన విధానం మారచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పార్టీ వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. కానీ ఏదో మేము తేడా చెప్తా ఉన్నాం చాలా రోజుల నుంచి, ఏదో ఒకరు ముఖ్యమంత్రి పోయి ఇంకొకరు గొప్ప చెప్పక తప్పదు. అది ఎవరికంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. మీరైతే వాళ్ళ పార్టీ ఎవరికి ఫలానా తారీఖు దిగిపోతామని ఇప్పుడు మరి తర్వాత చెప్పగలగా న్యాయంగా అయితే దళితులు రావాలా? చెప్తున్నా ఎవరు వస్తారంటే దళితుల నుంచి ఎవరో ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఆ రోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానం ఉండింది, అది కొత్తగా తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు నేనే పగ్గాలు చేపడుతున్నాను. ఈ మధ్యకాలంలో సరి చేసుకుంటారు, అన్ని సరి చేసి మరి దళిత ముఖ్యమంత్రి గొప్ప చెప్పాలని బాధ్యత అనుకుంటుంది. మీరు మహబూబ్నగర్ జిల్లాలో మీ నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టి మీ నాయకులు మీరంతా మరి పేపర్లో వచ్చిన వార్త ఏది కేసీఆర్ అది తెలంగాణ టీడీపీని ఖాళీ చేస్తానన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆయన పావురాలగుట్లో పావురం అయిపోయాడు, ఇప్పుడు కేసీఆర్ ఖాళీ చేస్తానంటున్నాడు, ఎవరి వల్ల కాదు అని అట్లాంటి డైలాగులు మాట్లాడారు. డైలాగులు మాట్లాడినారు మేము మమ్మల్ని అంటున్నారు, అంతకంటే దారుణమైన డైలాగులు వాళ్ళు మాట్లాడే అందువల్ల వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి చక్రమంలో మనం కల్లారా చూసినాం రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఆయన మాట అన్న తర్వాతనే జరిగింది. కాకతాళీయంగా జరిగిందా భగవంతు నిర్ణయమా తెలియదు. ఈ రోజు కూడా మాట్లాడుతూ పలు సందర్భాల్లో కొత్తగా కేసీఆర్ గారు కూడా నేను ఉన్నా లేకపోయినా పార్టీ ఉండాలనే మాట వారు కూడా మాట్లాడుతున్నారు. ఇది అన్నింటినీ విశ్లేషించుకుంటూ కూర్చుంటే కాదు కాదు. మీరు స్పెసిఫిక్ గా మీరు ఒక్కళ్ళే పలానా తారీఖు నాటికి దిగిపోతారు అని చెప్పే ప్రచారం మీరు ఒక్కళ్ళే అని ప్రచారం అనండి మీ అంచనా టీఆర్ఎస్ పార్టీ పొద్దున కూడా ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆయన బంగారు తెలంగాణ కోసమే నేను ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నాను, దానిని సరి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నటువంటి వాడు ఒకటి రెండు సంవత్సరాల్లో తప్పకుండా బాధ్యత నిర్వర్తించి ఎవరికొరకు ఉపయోగ తప్పదేమో అది దళిత ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. హరీష్ రావు కేటీఆర్ వ్యవహారాల్లో మీరు అసలు ఎదురుపెట్టలేదు ఎందుకు అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు నేనేమో మాట్లాడతాను బీటీ భాష నేను పడ్డాను
ఇప్పుడండి యాక్చువల్ గా టీఆర్ఎస్ కు సంబంధించి కానీ అయితే సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన విషయంలో వాస్తవం లేకపోలేదు కానీ కాకపోతే ఇక్కడికి ప్రజా జీవితంలో ఉండేటప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి గోల్ అది ఉద్యమ పార్టీ అండి టీఆర్ఎస్ వీళ్ళు అనుకున్నటువంటి గోల్ ఎచ్చివ్ అయ్యారు ఏంటి రాష్ట్రం తేవాలనుకున్నారు తెచ్చారు అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఓన్లీ కుటుంబ సభ్యుల్లో ఉంచడం వల్ల ఎట్టి డెఫినెట్లీ వీళ్ళు నడుస్తుంది ఎలాగైనా ఎందుకంటే ఒక మేనల్లుడు ఏమో ఒక మంత్రి గాను కొడుకు ఏమో మరొక మంత్రి గాను కూతురు ఏమో ఒక ఎంపీ గాను ఆయన ముఖ్యమంత్రి గాను ఒకే కుటుంబం నుంచి ఎలా అంటే అది అలా ఇప్పుడు కొంతమంది నీ పార్టీ కోసం దానికి ఉపయోగించుకున్నట్టయితే ఇలాంటి అపోహాలు కానీ ఆలోచనలు కానీ రావు ఇక్కడ పరిస్థితులు ఎలా వచ్చాయి ఎవరైనా సరే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో ఒక రాచరికం పాలనలాగా రాచరికంలాగా ఆ వ్యవహారం అంతవరకు వెళ్లకుండా చూసుకొని కొంచెం పార్టీ కోసం ఉపయోగించుకుంటే ఇలాంటి పరిస్థితులు అయితే మాత్రం రావండి డెఫినెట్ గా అందరికీ నగ్న సత్యం ఏంటంటే హరీష్ రావు గ్రూపు అలా కేటీఆర్ గ్రూప్ అని రెండు గ్రూపులు ఉన్నాయి అనేది మాత్రం క్లియర్ గా ఎవరు కావాలి మ్యాప్లో ఉపయోగించుకుంటున్నారు మంది ఇటువైపు ఉండాలి మేము ఇటువైపు ఉండాలి అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ గన్ పార్క్ దగ్గర జరిగినప్పుడు కూడా నిలబడే దగ్గర ఫోటోలు తీసుకునే దగ్గర కూడా అక్కడ కూడా అంటే క్లియర్ కొట్టేసినట్టు కనిపిస్తుంది అండి అక్కడ మాట్లాడుకునేటప్పుడు అమ్మ పక్కన వెళ్ళేటప్పుడు ఇది పేర్లు శిలాపలకంపై పేర్లు పెట్టేటప్పుడు కూడా రకరకాలుగా నడిచాయట అన్ని కట్టిన వెనకాల జరిగినటువంటి సంభాషణలు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఇప్పుడు చూడండి మంచైనా చెడైనా తెలుగుదేశం సంబంధించి బాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి యాక్చువల్గా మంత్రి పదవి ఎందుకే ఇవ్వలేదు రెండు పేర్లు అధికారాలు నడిస్తే ప్రమాదం ఉద్దేశంతో అనుభవం కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఆ విధమైనటువంటిది ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనుభవం అనే కాకుండా ఇక్కడ నడుస్తుంది కాబట్టి పర్వాలేదు మనం ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు అనేది కేసీఆర్ తాలూకా ఇది పోకడ కాబట్టి అలా కాకుండా నిజంగా ఏదో మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు తెలంగాణ సాధిద్దాం అనుకున్నారు ఇక్కడ కొడుకు వేరు కొడుకుని మంత్రి పదవిలో తీసుకుని అలాగే మేనల్లుని మంత్రి పదవిలో తీసుకుని భాగస్వామి చేసే కన్నా ఈ మధ్య కూడా నడుస్తుంది కవిత గారు కూడా సెంటర్ లో బీజేపీతో కొంచెం ఏదో లైక్ మైండెడ్ ఉంటే సెంటర్ లో సెంట్రల్ మెన్స్ కూడా తీసుకొచ్చి అంటే ఇవన్నీ ఎలా ఉంటుంది ఎంత అనుకున్నా సరే నడిచినంతకాలం నడుస్తుంది కానీ అది తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడానికి ఇది ఒక మెట్టుగా ఖచ్చితంగా ఏం చేశారు అంటే ఇక్కడ కేటీఆర్ గారు ఏం చేశారంటే మేనంత హనుమంతరావుని తీసుకొచ్చారు అంతకన్నా ముందు తెలంగాణ శ్రీనివాసరావు గారిని హరీష్ రావు తీసుకొస్తారు మేనంత హనుమంతరావుని అంతకన్నా ముందు ఎన్నికల ముందు ఒక రోజు ముందు వచ్చిన ఆయన ఇవాళ గేట్ హైదరాబాద్ అధ్యక్షుడు అవుతున్నాడంటే సో ఆయన మాట్లాడుతూ ఉంటే నమస్తాను నేను మనం తెలంగాణ తీసుకొచ్చిన కష్టపడ్డా అంటే ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తీసుకొచ్చింది సార్ మేము యూనివర్సిటీలో వారి కట్టాడు తెలంగాణకు సంబంధం వాస్తవంగా మాకు కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అంటే వాళ్ళు ఏంటంటే అధికారులకు వచ్చింది వాళ్ళు ఏమో పక్కకు పోయింది సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమో పాపం అటు చెప్పి విజయవాడ తెలంగాణ దారుణం బాగా అనిపిస్తా ఉన్నది సరే జనం అనుభవిస్తా ఉన్నది ఇప్పుడు తెలంగాణ వచ్చింది అని చాలా మంది అనుకుంటా ఉంది చాలా అత్యుక్తిగా సరి రాష్ట్రం ఈ తెలంగాణ మనకు మనకు భూమి బిర్యానీ మనకు బుద్ధ కాదు వాళ్ళకు అనుకుంటారు తెలంగాణలో ప్రజలు ఇంతమంది విశ్లేషించిన దాన్ని బట్టి చూస్తే నాకున్న అనుభవం వరకు టీఆర్ఎస్ పార్టీ బాగా బలపడుతుంది అనే విషయం స్పష్టం బలపడుతుంది ఎందుకంటే పన్నెండు షెట్ మీద చర్చ జరుగుతుంది ఎనిమిది షెట్ మీద ఎవరు చర్చించాడు కామన్ కాబట్టి పార్టీ దాన్ని వాస్తవంగా ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ రెండు మూడు రకాలు మన చర్చల్లో వచ్చింది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశలో కొన్ని గ్రామాల్లో విస్తరించుకుని లేదు మనం రియాలిటీ చర్చించదలుచుకుంటే ఉద్యమం ఉర్వత్తులు వచ్చినప్పటికి కూడా విస్తరించి కూడా పార్టీ రాలే వచ్చిన పార్టీ కూడా ఉద్యమం నుంచి కన్సాలిడేట్ కాలే ఇదంతా కేసీఆర్ గారు కూడా చెప్పారు అందులో డౌట్ అండి ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ రెండు జిల్లాల్లో అసలు జెండా పెట్టిన లేడు కానీ విస్తరించాల్సి వచ్చింది అప్పటివరకు జెండా కట్టేవాళ్ళు లేకపోతే మరి తిరిగి ఆ పార్టీ బలపడ్డదంటే వేరే పార్టీ నుంచి రావడం ద్వారానే లేకపోతే అక్కడ నేను వచ్చిన కాబట్టి ఆకాశం నుంచి జనం పుట్టడం అంటే పుట్టరు అంతకుముందు ఎక్కడి నుంచో రావాల్సిందే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇదంతా ఒక నాలుగైదు జిల్లాల్లో బలంగా ఉండి రెండు మూడు జిల్లాల్లో
ఇంకా విస్తరించాల్సిన అవసరము ప్లస్ కన్సాలిడేట్ కావాల్సిన అవసరం ఇవన్నీ కూడా ఉద్యమం తెలంగాణ వచ్చినట్టు వచ్చిన పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తము అన్ని జిల్లాలని చూస్తూ పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది పార్టీ మీద ఉంది అంతటా ఉంది సరే ఇవన్నీ చర్చించినప్పుడు సుఖంగారెడ్డి గారు కానీ మన వైఖరిని కానీ ఆశ తప్పు కాదు వాళ్ళు అలా ఉండాలి గ్రూపులు ఉండాలి చెడిపోవాలి ఇబ్బంది పడాలి అవకాశం సరే వేల 19 కావాలి కోరుకోవడం కూడా తప్పు కాదు వాళ్ళకి ఆశ అలా ఉండటం కూడా తప్పు కాదు కానీ నేను చూసిన మేరకు దాన్ని చూడండి ఏంటంటే ఈ వచ్చిన మీరు ఇంతవరకు కుటుంబం అని చెప్పినా ఏది చెప్పినా హఠాత్తుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళు కాదు ఉద్యమంలోనే ప్రభుత్వానికి ముందే తెలంగాణ రాకముందే వీళ్ళందరూ వచ్చి ఉద్యమంలో పాల్గొని తమిళ దిగి జైలు పోయిన వాళ్ళే వీళ్ళందరూ సరే వారసత్వం ఉంది కాబట్టి రాజకీయాలకే రాకూడదు అని చెప్పే రైట్ మనకు లేదు వారసత్వం వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఎదుగుతే తప్పు కూడా కాదు ఆ తర్వాత వారసత్వం గురించి చెప్పే రాజకీయ పార్టీ భారతదేశంలో ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏ పార్టీ వారసత్వానికి అతీతంగా ఉన్నది లేదు ఇక్కడ చూస్తే మీరు ప్రతి వాటిని విశ్లేషించి చెప్పచ్చు మాట్లాడినప్పుడు బుద్ధిమంతులాగా దయచేసి మీరు కూడా ఇంటే సంతోషపడు ఖండించు ఒకవేళ కాకపోతే నువ్వు చెప్పు తప్పు కూడా కాదు మరి మధ్యన దూరత ఏమైందంటే మనం విశ్లేషణ దూరుతూనే ఉంటావు చూడను అంటావు వచ్చిన మీకు నీ అనుభవం ఉంటే నా మీద చూపెడితే నేను మైనర్ బాబు నా మీద చూపెడితే ఇప్పుడు ఇంతమంది చెప్పారు మళ్ళీ చెప్పకుండా అందరూ మానేసుకో పాల్గొన్న మాట వాస్తవం కాదని చెప్పండి ఇప్పుడు బంగారు తెలంగాణ మరి బీటీ బ్యాచ్ అన్నావు నీ సిటీ బ్యాచ్ చెడగొట్టి తెలంగాణ అని ఇదేమన్నా అపాయింట్మెంట్ పదమైంది ఒక పదం చెప్తున్నా నేను వాళ్లకు వాస్తవంగా నేను చూస్తాను సార్ నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను హరిష్ఠా గారిని స్వయంగా అడిగాను నేను ఒకసారి రెండు గ్రూపులు అంటున్నారు అంటే ఇంకో డౌట్ వచ్చింది అప్పుడు చేరే ముందు చేస్తే అసలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గా 7 గంటలకు చూస్తే కేటీఆర్ ఉన్నాడు హరిష్ఠా ఉన్నాడు గ్రూపులు పోయినాయి అన్నా అన్నాడు నేను స్పష్టంగా చెప్తాను సార్ వాస్తవంగా ఇప్పుడు అధికారంకి వచ్చింది ఇప్పటికిప్పుడు గ్రూపులు పెట్టుకుని పోవాలని ఏ అధికారం కృష్ణారావు కృష్ణారావు గారు ఒక మాట చెప్పాడు మంచి మాట చెప్పాడు మొత్తం ఒక ప్లేన్ తో జరుగుతుంది కాబట్టి రకరకాల కమిటీలు రకరకాల బాధ్యతలు చెప్పారు డెకరేషన్ బాధ్యత కేటీఆర్ గారికి అప్పచెప్పండి చూడడానికి ఏం కనపడుతుంది బయట నుంచి చూసే వాళ్ళకు ఆయన డెకరేషన్ కనపడతా ఉంటది అంత మాత్రమే ఒక మాట అన్నారు అనుభవం గురించి చెప్పారు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవం లేదు కేటీఆర్ గారి కంటే మనందరం చూసాము ఓకే రాజీవ్ గాంధీని హఠాత్తుగా తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తే రాజీవ్ గాంధీ పరిపాలన బాగలేదు అనుభవం అనగలమా ఎన్టీ రామారావు హఠాత్తుగా వచ్చి ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి సరిపోడు అనగలమా అందుకని వచ్చిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటది తప్ప పెర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటది తప్ప రెండోది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ప్రజలకు పోతున్నారు క్షేత్రస్థాయిలో పోతున్నారు మంత్రులు కష్టపడి తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ప్రజలకు వాళ్ళ మధ్యన గ్యాప్ రావాలని ప్రతిపక్షాలు కోరుకోవడం తప్పు కూడా కాదు కానీ వస్తుందని ఇప్పుడు భావించట్లేదు వాళ్ళ రెండు గురువు లేదు రేవంత్ రెడ్డి గారు నమస్కారం బాగున్నారా చెప్పండి చెప్పండి నిన్న మరి కొంచెం అట్లాంటి డైలాగ్ కొంచెం మరి మీరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు పేపర్ లో చూడటానికి అంత బాగున్నట్టు అనిపించట్లేదు అంటే ఇప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పానండి అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు ప్రయోగించే పదజాలాన్ని బట్టి మేము మాట్లాడుతుండము వాళ్ళు వ్యవహార శైలిని సర్దుకున్నంత కాలము ఇన్నాళ్ళు చాలా ఓపికపడటం ఒక 5-6 సంవత్సరాలు అయితే తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమ నేపథ్యం విద్యార్థులు చచ్చిపోతున్న సందర్భంలో చాలా సమయం పాటించినాం కొన్నిసార్లు అవమానకరంగా అనిపించినా కూడా భరించినాం కానీ ఇక భరించుకుంటూ పోతే అది మా పేదగంటనం కింద మారుతుంది కాబట్టి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మాట్లాడుతున్న వాళ్ళకి ఆ మాటల వల్ల బాధ ఎలా కలుగుతుందో అంటే వాళ్ళు అనడం వల్ల అన్నట్టుగా అనుకుంటున్నారు కాబట్టి అట్లా కాదు తిరిగి అంటే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి కొన్నిసార్లు కార్యకర్తల సమావేశాలు జరిగినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కొమ్మినేని గారు అది తప్పని పరిస్థితి కాబట్టి ఇది ఒకసారి చెప్తే జరగాలి రాజకీయ నాయకుల పదజాలం ఎక్కడవరకు ఉపయోగించవచ్చు ఏ రకంగా మాట్లాడవచ్చు ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావురాలగుట్లో పావురం అయిపోయాడు మా పార్టీని ఖాళీ చేస్తానని ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఇట్లా అంటున్నారు అంటడం ద్వారా అది కొంచెం బ్యాడ్ టేస్ట్ అనిపిస్తుంది కదా అని టేస్ట్ బ్యాడ్ అని కాదు ఈ పార్టీని ఖాళీ చేస్తా ఫినిష్ చేస్తాం వీళ్ళు ఏంటి సన్నాసులు చోటలు పెద్దమ్మలని
మమ్మల్ని తెలంగాణ వాళ్ళకి పుట్టిన బిడ్డలు అయితే తెలంగాణ పార్టీలో చేరాలని అంటే దాని అర్థం ఏంటి కొమ్మినేని గారు? అంటే వాళ్ళ పార్టీలో చేరకపోతే మేము తెలంగాణలో అర్థాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు కొంత లోపలను మేము దాన్ని చాలా బాధ విజమింగుకొని దాని దాని విశ్లేషణ నేను ఎక్కువ లోపల విశ్లేషించదలుచుకోలేదు కానీ అలా మాట్లాడుతున్న వల్ల ఏమనాల్లో మాకు అర్థం కాక ఓ మోతాదు సజ్ చేసేస్తున్నాం. మేము అనలేక కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అధికారంకి వచ్చింది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అంటే సన్నాసులు ఇలా విధంగా అన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలుస్తూ పేదల రైతుల పక్షాన్ని నిలుస్తూ మాట్లాడిన మాట ఎప్పుడు ఆకర్షణ పెట్టేటప్పుడు ఆ రోజు పిలిచేటప్పుడు నిజంగా చాలా మంది ఏంటంటే చాలా మంది తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి దాన్ని అది ఆసరా తీసుకొని ఇంకో రకంగా మాట్లాడడం తప్పు కదా. దాని ఉదాహరణగా పావురాలు కొట్లు ఇలా జరిగింది అనడం తప్పు కదా రేవంత్ అన్న. ఎందుకంటే ఒక్కోసారి కర్మ ఫలితంగా ఒక్కొక్కరు ఒక ఇది ఉంటుంది కానీ దాన్ని ఆసరా తీసుకోవడం తప్పు తప్పు కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతానే కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు చర్చ కాదులే కానీ నేను మళ్ళీ వారి గురించి చెప్తాను. రేవంత్ అన్న రేవంత్ అన్న నేను రామచంద్రరావుని అన్న రాజచంద్రరావు నమస్తే. ఏం లేదు నేను అనేది ఏంటంటే నీ స్థాయిలో వాళ్ళ సీనియర్ లీడర్వి మాటలు మాట్లాడడంలో కేసీఆర్ కు తీసిపోయిన వ్యక్తి అందులో డౌట్ ఏం లేదు. అంటే మాటలు మాట్లాడడం అంటే ఈ మాట్లాడే కాదు చాలా మాటలు మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే అన్న ఈ చావులు ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు అలాగే మాటలు అన్నాడు కాబట్టి చనిపోతే మాధవ రెడ్డి గారు చనిపోయాడను ఇలాంటి అన్ని ఎదుటి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నేను దయచేసి ఎవరైనా సరే పోవడాలు ఒకసారి క్షమాపణ కూడా చెప్పండి కరెక్ట్ కాదనే పదం కూడా వాడారు. నేను అనేది దయచేసి మన మాటలు వాళ్ళ సన్నాసులు డబల్ సన్నాసులు అభ్యంతరం లేదు. వాళ్ళ అన్న మాటలు తిరిగి అంటే అర్థం ఉంది కానీ చావులు యాక్సిడెంట్ అని మనం తెలుసుకోవాలి. అసలు విషయానికి ఇంకా రాలేదు మీరు అసలు మాట్లాడిన అర్థం కాల తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా భూస్థాపితం చేస్తా అన్న వాళ్ళు ఏమైపోయారో ఉదాహరణ చెప్పారు అంతే. దానికి ఈయన అట్లా గమనించి ఎవరు చెప్పలా పార్టీలో పార్టీలో వర్గాల మీద కూడా మీరు ఆయన కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా రేవంత్ గారు? దయచేసి లైన్ లో ఉన్న బ్రేక్ తర్వాత మాట్లాడదు కానీ అసలు విషయానికి వద్దు కానీ పచ్చడి పొలాల్లో రాజధాని నిర్మాణంతో చంద్రబాబు తప్పు చేస్తున్నారన్న నిపుణుడు శివరామకృష్ణ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 73% మంది అవునని 27% మంది కాదని ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.